నాకు నేర్సం పీక్ దాకా వెళ్ళిపోతుంది. గుడ్ మార్నింగ్, అబౌట్ 9:30 అండ్ మార్నింగ్ చూడాలా పడుకుందా, ఇంకా రావట్లేదు అసలు. 9:30 అయిపోయింది, మేమందరూ స్నానం చేస్తాము, రెడీ అయిపోయాను. మార్నింగ్ స్టిల్ స్లీపింగ్. రెండుగా కూర్చొని నా ఆయుర్వేదిక్ మందు వేసుకుంటున్నాను. దూరంతా ఎలా అయిపోయింది, ఆయుర్వేదిక్ మందు వేసుకుంటున్నాను. కిందికి వెళ్తాము, మమ్మీ వాళ్ళు హాస్పిటల్ వెళ్తారు, మెడికవర్ షో వెళ్తారు, అది చేపట్టిస్తాను. దెన్ మార్నింగ్ స్నానం చేస్తాను, పైకి వచ్చి లోపల బ్రష్ అవన్నీ చేసేసుకుంటుంది. నేను అవన్నీ స్నానం చేయించేస్తాను అండ్ హోంవర్క్స్ రాసుకుంటాము. వంట వాళ్ళు దోశ ఒకటి దోశ చేసుకుంటాను నేను. అందరుగా 12 అలాగ అయితే చేస్తాను, 12 వేసాయి. అందులో నేను చేయం చల్లారిపోతుంది, మరీ మెత్తగా అయిపోతుంది, చాలా మెత్తగా ఉంది దోశ, మరీ మెత్తగా అయిపోతుంది. మానే ఆయన స్నానం చేస్తే అయిపోయిందని, సో ఇప్పుడు నేను మానయ్య కోసం పాలు ఆల్రెడీ తెచ్చాను, నా కోసం చాయ్ తెచ్చేసాను. ఇప్పుడు ఇద్దరు తాగేస్తాము అండ్ దెన్ మేడెక్తాము. బట్టలు ఆరిపెట్టడానికి బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు మళ్ళీ నా పట్టు చీరాజు కట్టుకున్న అవి కూడా ఇంకా తీయే, కొంచెం హెల్ప్ చేయవే, అవ్వట్లేదు. తీయ పట్టుకున్నాను నేను, తొందర పట్టుకుని గోల్ లేవు అంటావంటే అదే కింద పట్టుకో, నేను తీస్తా కిందనా. పట్టుకున్నావా, పట్టుకున్నావా, సరేగా నేను తీస్తాను 2 మినిట్స్. వర్షఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఆరెంజ్ స్ట్రీట్ క్రీమ్ బిస్కెట్ తింటాను అండ్ మాన్యా కోసం ఓట్స్ అట్టిపండు అవన్నీ తెచ్చుకున్నాను. సో మిశ్రిత పడ తింటుంది. సో మాన్యా స్నానం చేసి ఇక్కడ కూర్చుంది, జస్ట్ మీ ఫేస్ చూపిస్తున్నాను బికాస్ ఆలోవెరా జెల్ రాస్తాను అనుకోండి ఒళ్ళంతా. సో కాబట్టి ఫేస్ చూపిస్తున్నాను మీకు. అండ్ ఇంకా నేను కూడా జుత్తు దువ్వలేదు, జుత్తు దువ్వాలి నేను మాన్యా ఏదో మన స్పూన్ టోస్ట్ మిక్స్ చేసాను ఇది. సో దెన్ మా పని చేసుకున్నాము. నేను ఎలాగో 12:30 అలా దోశలు పోసి మిక్స్ చేయి, దోశలు పోసుకుంటా అని చెప్పాను కదా తొందరగా ఎందుకు అని. రెడీగా పోసుకున్నాను. ఇలా మాన్యా కొంచెం హోంవర్క్ రాయించి 11 o'clock అయిపోయింది ఆల్రెడీ. సో హోంవర్క్ రాయించేస్తాను మాన్యాకి మ్యాథ్స్ది గంట ఉపయోగం. అప్పుడు ఎందుకు వెళ్తాను వంట చేయడానికి లోపల. నా పైన పని నేను చేసుకున్నాను, బట్టలు ఆడి పెట్టాం, మాన్యాకి హోంవర్క్ చేయించడం, ఈ పనులన్నీ చేసేసుకుంటాను. చాలా ఎండుగా ఉందో, చెప్పలు కూడా ఎదురు మర్చిన చెప్పలు సంగతి, చెప్పలు వేసుకోవాలి కదా. కాలిపోతుంది కాలు మొత్తం ఫుల్టు కాలిపోతుంది. చూపికెళ్తాను మీరు ఎంత ఎందుకు ఉందో. ఓ రెండు బట్ అమ్మ రెండు బకెట్ మోసుకుంది. మీ చూడగలుగుతారు, అమ్మ రెండు బకెట్ మోసుకుంటుంది. ఎలా అంత బలం వచ్చేసింది రెండు బకెట్ మోసుకోవడానికి. ఓహో అనుక, రెండు బకెట్లు అమ్మ ఆరిపెట్టాలి. చాలా చాలా ఉంది దీనిలో, చూడండి ఎంత ఉన్నాయో, దీంట్లో చూడండి ఎంత ఉన్నాయో. చాలా ఆరిపెట్టాలి ఈరోజు, టైం అయిపోతుంది. ఆ క్లిప్స్ కూడా పట్టుకుందమ్మా. ఒక బకెట్ అయిపోయింది, ఈ బ్లూ కలర్ బకెట్లో ఏం లేదు, నేను వాటర్ కూడా పోస్తాను. ఇంకా ఒక బకెటే ఉంది, ఇందులో మా ఆ రోజు ఫంక్షన్ రోజుది అన్ని సారీ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అది అమ్మ ఆరిపెట్టేస్తుంది. లాస్ట్ డే అయిపోయింది, ఇప్పుడు మంది ఈ బకెట్ మొత్తం ఖాళీ అయిపోయింది. జస్ట్ నేను కొంచెం వాటర్ పోర్ చేసేస్తాను. ఇప్పుడు అమ్మ అక్కడ దాన్ని చుర్రు చేస్తుంది, ఏం చెప్తా, వాటర్ తీసేస్తుంది దాంట్ నుంచి. చాలా కింద ఉండేది కదా, వాటర్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో నేను వాటర్ తీసేస్తాను. వాటర్ ఉందా లేదా, ఇలా పోర్ చేసేద్దాం. అయిపోయింది వాటర్, వాటర్ ఫుల్ ఖాళీ. ఇప్పుడు మేము కిందకి వెళ్ళిపోతాము అంటే పైన ఇంటికే. అయిపోయింది మన బట్టలు, అయిపోయింది తొందరగా అయిపోయింది 5 మినిట్స్ లోనే మిషన్ కంప్లీట్. ఇప్పుడు మేము పైన ఇంటికి వెళ్ళిపోతున్నాం, మన పని అయిపోయిందని. ఓ చాలా ఎండుగా ఉంది, నేను పద్ధతిగా వెళ్ళిపోవాలి. ఓ నాకు మొత్తం జుట్టు ఆడిపోయింది మొత్తం, చల్ల చల్లగా ఉంది. ఓకే వచ్చేసాం పైన ఇంటికి. మాని అప్పుడు ఓట్స్ తింటుంది, ఓట్స్ తో పాటు మిక్స్చర్ కలిపేసి తింటుంది. అదే స్టైల్ దాన్ని తెలియాలి. అండ్ నేను అరటిపండు తింటాను. ఇప్పుడు అరటిపండు తీసుకుని వచ్చాను, అరటిపండు తింటాను. ఇంకా ఉన్న ఎస్టీ లోడ్స్ ఇంకా ఉంది, తింటే తింటే నాకు మళ్ళీ పెట్టేస్తాను. మళ్ళీ ఎప్పుడు తింటుంది దాని ఇష్టం. సో ప్రస్తుతానికి అయితే తినేసి అప్పుడు ఒక 1/2 hour మానేకి రాయిస్తాను అండ్ దెన్ నేను కిందకి వెళ్తాను. దాని తర్వాత అప్పుడు వస్తుంది 1 o'clock అండ్ నేను కిందకి వచ్చేప్పుడు దోశలు పోయడం స్టార్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ చట్నీ కోసం ఫ్రై చేసి ఉంచాను, చల్లారిన తర్వాత దీన్ని గ్రైండ్ చేస్తాను. కొబ్బరి ఇంకా పల్లీలు వేసిస్తాను, దీన్ని గ్రైండ్ చేస్తాను దాని తర్వాత. సో మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదు, అలా వచ్చాయి కానీ ఏమంతా రెడీ చేస్తాను. చల్లారిపోతుంది కాకపోతే, అందుకోసం ఇప్పుడే మొదలెట్టాను. ఇప్పుడు దాకా నా అవి కూడా వచ్చారు, దాంతో పాటు కూర్చొని మాట్లాడాను. ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేశాను. ఇప్పుడు
వెల్కమ్ బ్యాక్ టు మమ్మల్ మనీ ఫ్యాషన్ ఎడిషన్ అండ్ స్కిన్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు పైకి వెళ్తున్నాను వంట అయిపోయింది ఆల్రెడీ చట్నీ చేస్తాను పల్లి కొబ్బరి అండ్ దోశ పోసి తినేసాను కింద తినేసాను పైకి ఎక్కున్నాను అది అట్టుపండు ఈవినింగ్కి అట్టుకొని తింటారు మామీ వాళ్ళని తీసుకుని అండ్ మళ్ళీ కిందకు దిగులు నా వల్ల మోకాలు వణుకుతుంది కిందకి పైకి అయిపోయింది అండ్ చల్లటి వాటర్ బాటిల్ మమ్మీకి టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చే పెట్టుకొని పైకి వెళ్తున్నాను ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తాను ముందు ఇవాళ 6 o'clock అండ్ మేము బెడ్ కూర్చున్నాము నేను జస్ట్ లేచి వచ్చాను పైకి పాటిని బావతో కాలికి లేచి వచ్చాను కూర్చుని గాలి లేదు ఏమీ లేదు చాలా ఒక్క పెట్టేస్తుంది అసలు స్తబ్దంగా ఉంది అంతలాగాను గాలి అస్సలు లేదు అండ్ మమ్మీ ఇప్పుడు మళ్ళీ 2 times వాక్ చేశారు డాక్టర్ మళ్ళీ పిలిచారు మమ్మీ నడక చూడటానికి ఆ వూండ్ ఇన్ఫెక్షన్ హీల్ అయింది ప్రస్తుతానికి బాగానే ఉంది బట్ నడక వాళ్ళని నడక చూసుకుంటారని మళ్ళీ పిలిచారు ఒక వారం తర్వాత సో అప్పుడు వెళ్తారు మళ్ళీ నడక సెట్ చేయాలి అవి డాక్టర్ పెట్టేస్తారు సో చేసుకుంటాను ఇంకేం చేస్తాను ఏమన్నా వాకింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కూర్చున్నాను అటుపడి తిన్నాను ఇక్కడ ముగ్గురికి ముగ్గురు మానే కూడా ఇక్కడ చీరలో కూర్చొని ఫోన్ చూసుకుంటుంది ఏదో గేమ్ అదో గూగుల్తో ఆడుకుంటుంది అది గూగుల్ దేవితో నేను ఇక్కడ మమ్మీ ఇప్పుడు వాకింగ్ చేసి వచ్చి కూర్చొని చూడండి కింద చూడగలుగుతారు అట్టిపండు తొక్కలను తిని వేస్తారు ఇప్పుడు ఇక్కడ సో వీళ్ళు ముగ్గురు అట్టిపండు తిన్నారు నేను తినలేదు నాకు చిరాగ్గా ఉంది కారంగా ఉంది నాకు స్టిల్ నాకు 10 o'clock అండి నేను వచ్చిపోయాల్సింది తెల్లప్పుడు ఉందని బాగానే గట్టిపోకూడదు తింటుంది వెళ్ళి గట్టిపోకూడదు తెచ్చింది గట్టిపోకూడ తింటుంది అండ్ ఇక్కడ సమోసాలు తెచ్చారు ఉల్లి సమోసా అండ్ బంగాళదుంప గట్టిపోగడు బాగుందండి గట్టిపోగ తెచ్చుకొని తింటారు బాగుంది వచ్చేసింది మమ్మీ తినేసి మళ్ళీ తొలిసారి బెడ్ మీద ఇప్పుడు 10:40 అండ్ బయట వచ్చాను కూర్చున్నాను కదా నాకు ఫోన్ చేశారు అందుకోసం బయటని కూర్చున్నాను ఇప్పుడు దాకాను నాకు అస్సలు హెల్త్ హ్యాండ్గా ఉంది బాగాలేదు కడుపులో తిప్పేసినట్టుగా అవి కారంగా ఉంది సో కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఇప్పుడు నేను తినబుద్ధి కాలేదు ఒక ఉల్లి సమోసా తిన్నాను తినబుద్ధి కాలేదు ఏమీను అండ్ వచ్చి కూర్చొని మాగితో మాట్లాడుతున్నాను ఇప్పుడు సో అయిపోయింది తినేసారు వాళ్ళందరూ లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే పనేం లేదు ఇంకా చూసుకుంటాను కొంచెం డ్రింక్ గట్రా ఏదో తాగుతానంటే అనిపిస్తుంది కానీ కొంచెం పులుపుల్లాగా బట్ ఏం అర్థం కావట్లేదు ఏం చేయను అన్న కూడా డ్రింక్ తెచ్చాను మిరండి కానీ చాలా స్వీట్గా ఉంది గ్యాస్ పోయింది కదా స్వీట్నెస్ వచ్చింది తాగుబోతు కాలేదు చూస్తాను ఇప్పుడు ఏముంది చైర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ తీసుకొని ముందు ఇప్పుడు వెనకాల లోపలికి వెళ్ళిపోయి పెట్టేస్తాను అండ్ దెన్ ఏం చేయాలో చూసుకోవచ్చు చైర్స్ తెచ్చాను లోపలికి అండ్ గేట్ బంద్ చేసేస్తాను కొంచెం వక్క పొడి వేసుకున్నాను క్రేన్ది కొంచెం బాగుంటుంది అని ఒక తిప్పేస్తున్నట్టుగా అయిపోతుంది తెలియట్లేదు ఎందుకు అని సడన్ మేబీ ఎండకి భరించలేకపోతుంది పెద్దగా ఎంత లేదు కానీ తెలుసు నాకు ఎందుకు అవ్వట్లేదు సో గేట్ అవన్నీ బంద్ చేస్తాను లైట్స్ బంద్ చేసేసి మెయిన్ గేట్ కూడా బంద్ చేసేస్తే ఇంకా లోపలికి పోతాను డ్రెస్ తీసుకుంటాను వాళ్ళకి కావట్లేదు ఇంకా చాలా చాలా ఎక్కువ నీరసం పెరిగిపోతుంది ఏమన్నా రోజు రోజుకి నాకు నీరసం పీక్ దాకా వెళ్ళిపోతుంది ఒక్కొక్క కొన్ని రోజులు బాగానే ఉంటున్నాను కొన్ని రోజులు అయ్యేసరికి నీరసం ఇంకా తట్టుకోలేకపోతున్నాను ఒళ్ళు నాకు ఇంకా సహకరించట్లేదు ఇంతకుముందు బాగానే ఉండేది ఇప్పుడు ఫుల్ మైండ్ ఒకటి బాగాలేదు పని ఒకటి సో అవన్నీ ఒకటినే చేసేసరికి అవ్వట్లేదు నాకును సో ఒళ్ళు ఇంకా రోజు రోజుకి ఎక్కువ డౌన్ అయిపోతుంది నా హెల్త్ హైదరాబాద్ ఉన్నంతసేపు బాగానే ఉంటున్నాను కానీ వైజాగ్ వస్తే నాకు ఎందుకు హెల్త్ తేడా కొట్టేస్తుంది నాకు సరిగ్గా అవ్వట్లేదు ఎనీస్ వ్యూస్ నేను ఇవాళ ఇక్కడితోనే ఆపుతున్నాను మీకు నా వీడియో ఎలా నచ్చింది అప్పుడు మర్చిపోకండి కామెంట్ సెక్షన్ చూడండి ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీడియోని షేర్ కూడా చేయండి నా ఛానల్లో కొత్త కొత్త వ్యూస్ ఉన్నాను ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు ఆయన చేయగలుగుతారు సో మళ్ళీ కలుద్దాం ఇంకొక రోజు కొత్త దగ్గర దాకా స్టే హోమ్ అని చేస్తే లవ్ యూ టు అమ్మ లవ్ యూ లవ్ యూ లవ్ వ్యూస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్ గుడ్ నైట్ యూ స్వీట్ డ్రీమ్స్ లవ్ యూ బాయ్ బాయ్.